ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు మద్యముతో మత్తులైయుండుకుడి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని దినములు చెడ్డవి అని చెప్తూ ఈ విషయాన్ని చెప్తాడు. ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అన్న మాటని మనం యొక్క మూల భాషలో కనుక చూసినట్లయితే ఆత్మపూర్ణులైతూ ఉండండి అన్నట్లుగా కంటిన్యూస్ టెన్స్ లో ఆ యొక్క మాట రాయబడి ఉండటం మనం చూస్తాం. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడుట అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇవి రెండు కూడా వేరు వేరు. బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఏంటి అనేది చాలా వివరంగా మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయటం కాదు కేవలం, ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆత్మలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ ఉన్నాడు. అలాగని చెప్పి ప్రతి విశ్వాసి ఆత్మపూర్ణుడు కాదు. కాబట్టి ఎవ్రీ బిలీవర్ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ బిలీవర్ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్. ప్రతి విశ్వాసి కూడా ఆత్మ బాప్తిస్మం పొందినవాడే రక్షించబడినప్పుడు, అలాగని ప్రతి విశ్వాసి ఆత్మపూర్ణుడు కాకపోవచ్చు, కాడు కూడా. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ ఆత్మ చేత నింపబడుట లేకపోతే ఆత్మపూర్ణులుగా ఉండటం అనేది ఏదో స్టేజ్ బై స్టేజ్, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మనం పొందుకునేటువంటి అనుభవం కూడా కాదు. ఒక మెట్టు అనుభవము ఆత్మపూర్ణులయ్యాము, ఇంకొక మెట్టు అనుభవము ఆత్మపూర్ణులయ్యాము, ఇంకొక మెట్టు అనుభవములో మనము సంపూర్ణత ఆత్మపూర్ణత సంపాదించాము అన్నట్లుగా స్టేజ్ బై స్టేజ్ మనము సాధించేటటువంటి ఒక స్థితి కాదు. ఇట్ ఇస్ నాట్ అటైనింగ్ పొజిషన్ స్టేజ్ బై స్టేజ్. అంతేకాకుండా ఇట్ ఈస్ నాట్ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ చేత ముద్రించబడిన వారే, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి. అలాగని రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆత్మపూర్ణుడు కాకపోవచ్చు. ఆత్మపూర్ణుడు అయి ఉండడం అంటే భాషలు మాట్లాడటం అనేది ఆత్మపూర్ణులై ఉండుట అనే దానికి ఏ విధమైనటువంటి సూచన ఎంత మాత్రము కాదు. ఎందుకంటే కొరింథీ 12:11లో అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అని అక్కడ ప్రశ్నించటము పౌలు మనము చూస్తాం. సో వాట్ ఈస్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దెన్? ఆత్మపూర్ణులై ఉండటము అంటే ఏంటి? సో మనందరికీ ఈ వాక్య భాగం బాగా సుపరిచితమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే బీయింగ్ అండర్ ద టోటల్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి యజమాయిషి కింద, ఆధిపత్యము కింద, ఆయన యొక్క నడిపింపు కింద జీవించటము, బీయింగ్ అండర్ ద టోటల్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అక్కడ ఒక ఉపమానం లేకపోతే ఒక పోలికతోటి ఆత్మపూర్ణులై ఉండుట అనేది వివరించబడింది. ఏ పోలికను ఉపయోగించాడు? మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండుటకు ఆత్మపూర్ణులై ఉండుటకు ఏమిటి ఈ పోలిక అంటే, ఎవరైనా సరే మద్యం తాగినప్పుడు ఆ మద్యం అనేది ఆ వ్యక్తి యొక్క టోటల్ కంట్రోల్ని అది తీసేసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క మాటలు కానీ, ఆలోచన విధానం కానీ, నడవడిక కానీ, లేకపోతే ద టోటల్ కంట్రోల్ ఆఫ్ హిస్ మైండ్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆల్కహాల్. ఎందుకంటే అది అతన్ని ఇంటాక్సికేట్ చేసేస్తూ ఉంది, తన కంట్రోల్లోకి తీసుకుంటా ఉంది. అయితే ఇది దుర్వ్యాపారం, బలవంతంగా లాగుకునేటువంటి కంట్రోల్ ఇది.
బలవంతంగా తీసేసుకుంటది. ఆ తర్వాత అది మనల్ని దురవస్థలోనికి దీనస్థితిలోకి తీసుకెళ్తుంది. అయితే దానికి ఉన్నటువంటి సెమాంటికల్ మీనింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మనము ఒక మత్తుగా ఉన్నవాడు, మద్యముతో మత్తు అయినవాడు, ఆ యొక్క మద్యం యొక్క కంట్రోల్లో ఎలాగైతే మద్యమి చేత నడిపించబడతాడో ఆ విధముగా దేవుని ఆత్మ ద్వారా ఆత్మ చేత నడిపించబడటము, లేకపోతే టోటలీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుంచి బలవంతంగా ఆయన లాక్కోడు కంట్రోల్ అనేది, లేకపోతే ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. వాలంటరీ సబ్మిషన్, అ విల్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ వన్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్, మన యొక్క చిత్తాన్ని మన స్వీయాన్ని సంపూర్ణముగా ఇష్టపూర్వకముగా మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు మాత్రమే అది ఆయన చేతిలోనికి ఆయన తీసుకుంటాడు. సో ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఒక వన్ టైమ్ సింగిల్ ఎక్స్పీరియన్స్ కాదు. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ లాగా, సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లాగా, ఇది ఏదో లైఫ్ లో వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇట్స్ అ డైలీ ప్రాసెస్. డైలీ ప్రాసెస్ అన్నప్పుడు అగైన్ మనము అనుదినము అనుక్షణము దేవుని ఆత్మ ఆధీనములో జీవించటం. ఒకరోజు యొక్క జీవితం అనేది రేపటికి సరిపోదు. వన్ డే సబ్మిషన్ ఈజ్ నాట్ ఎ లైఫ్ టైం సబ్మిషన్. వీ మస్ట్ లీవ్ లైక్ దట్ ఎవ్రీ డే. కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు ప్రతి దినము దేవుని ఆత్మ చేత నింపబడుట. ఫిల్లింగ్ అన్న మాటని మనము ఏదో పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి ట్యాంక్ ఫిల్ చేసుకున్నట్లుగా, ఒక పదార్థముతో నింపబడటము అన్నట్లుగా మనము అనుకోకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పదార్థము కాదు. ఒక యవనస్సుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో ప్రేమలో పడ్డాడు అనుకోండి, ప్రేమలో పడినటువంటి ఆ యొక్క అబ్బాయి అది ఏదని అనుకోండి, ఇన్ఫాక్చుయేషన్ అనుకుందామో, అది రైటా రాంగా, దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్. ఒక యవనస్సుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాడు అనుకోండి, అతడు తన యొక్క మనసంతా ఆలోచనంతా తన యొక్క ఇష్టాలన్నీ, ఆ అమ్మాయిది నాకు ఇది ఇష్టం లేదు అంటే దాన్ని ఏదైనా సరే వదిలేసుకోవడానికి ఇష్టపడతాడు. నా కోసం ఇది చేస్తావా అంటే ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడతాడు. తన యొక్క ఆలోచనలో కానీ, తన యొక్క ఊహల్లో కానీ, తన యొక్క హృదయం నిండా, తన యొక్క ఆలోచన నిండా ఎవరు ఉంటారంటే ఓన్లీ దట్ గర్ల్. దాని ఏమంటారంటే షీఈస్ ఫుల్ ఆఫ్ దట్ గర్ల్ అని చెప్తారు ఇంగ్లీష్లో. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఒక వ్యక్తి యొక్క ఆధీనములో, ఒక వ్యక్తి యొక్క కంట్రోల్లో మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన నిర్ణయాలు కానీ, మన ప్రయారిటీస్ కానీ, మన ఎంపికలు కానీ అన్నిటినీ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టడం అని అర్థం. అయితే ఇక్కడ ఎవరి చేతిలో మనం పెడుతున్నామంటే, మన కొరకు మనల్ని సర్వసంపూర్ణతలోనికి నడిపించడానికి క్రీస్తు ప్రభు ఎదుట నిందారహితులుగా మచ్చ కలంకము ముడత అట్టిది ఏది లేనటువంటి నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి వారిగా నిన్ను నన్ను నిలబెట్టడానికి నీ కొరకు నా కొరకు నీలో నాలో ఉండి ఆయన నిరంతరము కూడా వర్క్ చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలో దాన్ని మనం పెట్టాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో కాబట్టి ఈ ప్రాసెస్ నే శాంక్టిఫికేషన్ అన్నాం. ఈ ప్రాసెస్ నే మనం ఏమన్నామంటే సజీవ యాగం అన్నాం. దీన్నే మనం ఏమన్నామంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాం. దీన్నే మనం ఏమన్నామంటే ఆత్మచేత నడిపించబడటం అన్నాం. దీన్నే మనం ఏమంటే అండర్ ద సబ్మిషన్ ఆర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని మనం చెప్తాం. ఇది డైలీ ప్రాసెస్, ప్రతి దినము జరిగేదిగా ఉంటా ఉంది. సో కాబట్టి ఈల్డింగ్ కాన్స్టాంట్లీ, ఈ విధంగా మనము ఆ కొనసాగించినటువంటి ప్రక్రియలో మనము నిరంతరము దేవుని ఆత్మకు మనల్ని మనము లోబరుచుకుంటూ సబ్మిట్ చేసుకుంటూ నడిపించబడుతూ ఉన్నప్పుడు అది మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉందంటే శాంక్టిఫైడ్ లైఫ్, పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితానికి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆత్మచేత శరీర క్రియలను చంపినడల. ఎలాగ మనము శరీర క్రియలను చంపుతామంటే, మనల్ని మనము ఇదిగో దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి
మనము అప్పగించుకోవటము ద్వారా. ఎలా అప్పగించుకోవాలంటే రోమాపత్రికలో చెప్పాడు, సజీవ యాగములుగా మీ అవయవాలను అప్పగించుకోండి, బలిపీఠం మీద ఒక వధించబడిన బలి పశువు, ఇక అది నాది కాదు అని ఎట్లాగైతే దాన్ని కంప్లీట్ గా మనము త్యజించి అప్పగించేస్తాము, ఈ అవయము నాది కాదు, నేను బలిపీఠం మీద పెట్టాను ప్రభుది, ఇదిగో ఆ కానుక పెట్టలో వేసినటువంటి కానుకలు మళ్ళా ఎవడైతే వెళ్ళి ఇది నాది నాకు ఇచ్చేయండి అని ఎవరిని అడుగుతారా? ఒకసారి అర్పించినటువంటి అర్పణ ఇక అది దేవునిది. మన యొక్క అవయవాల్ని, మన దేహాన్ని, మన శరీరాన్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క ప్రయారిటీస్ ని, మన జీవితంలోనటువంటి సమస్తమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్ని ప్రభువుకి మనం అర్పణగా అప్పగించుకోవటమే ఈ యొక్క శాంక్టిఫికేషన్ లో మొదటి మెట్టు. అది ఎలా జరుగుతుంది అంటే బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ కాన్స్టెంట్లీ, అంటే దేవుని యొక్క ఆత్మ ఆధీనములో అనుదినము మనము కొనసాగుట. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం అనే దానికి భాషలతో మాట్లాడటం అనేది ప్రూఫ్ కాదు, ఎవిడెన్సెస్ కాదు. నో, దట్స్ నాట్ అన్ ఎవిడెన్స్. స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనేది, భాషలతో మాట్లాడటం అనేది ఆత్మపూర్ణులై జీవిస్తూ ఉన్నాడు అనే దానికి ఏ విధమైనటువంటి సూచన కానే కాదు. సో కాబట్టి బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ కనుక మనం చూసినట్లయితే అకర్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ బిలీవర్స్ లైఫ్, నెవర్ హ్యాపెన్ బిఫోర్ ద డే ఆఫ్ పెంటికాస్ట్. పెంతికోస్ట్ దినానికి ముందు బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అసలు బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అనే సార్వత్రిక సంఘములోనికి రక్షించబడినటువంటి వారిని చేర్చుట. పెంతికోస్ట్ దినే సంఘము ప్రారంభమైతే పెంతికోస్ట్ దినమును ముందు సంఘములోనికి చేర్చబడట అనేది ఎలా ఉంటుంది? సో కాబట్టి బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ట్రూ బిలీవర్స్ అందరూ కూడా పొందుకున్నటువంటి అనుభవము. ఒకసారి మన ఆ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఇక అండన్ చేయటం అనేది, ఇక పొందుకోకపోవటం అనేది ఏమీ జరగదు. ఎందుకంటే ఒకసారి జన్మించిన తర్వాత పుట్టకపోవటం అనేది అది అసాధ్యం కాబట్టి. కాబట్టి ఇది మనకి ఏమిస్తా ఉందంటే స్థానపరమైనటువంటి మనకి రిజల్ట్స్ ఇస్తా ఉంది. స్థానంలో అంటే మన స్థానము, పొజిషన్ మారింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదిగో ఒకప్పుడు మన లోకంలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి ఆ యొక్క బాప్తిస్ము ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్ము ద్వారా సార్వత్రిక సంఘములో క్రీస్తు ప్రభు శరీరంలో మనం మెంబర్స్ అయ్యాం. ఎప్పుడు అది జరిగింది అంటే మనం క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినటువంటి రోజున. ఇట్ ఈస్ అన్కండిషనల్. మనం ఏదో కొన్ని సాటిస్ఫై చేస్తేనో, ఏవో కొన్ని క్రెడిట్స్ మనకు ఉంటేనో, ఏవో కొన్ని క్వాలిఫికేషన్స్ మనం కలిగిన వారుగా జీవిస్తేనో, లేకపోతే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ సెయింట్లీనెస్ ని కానీ మనం పొందుకున్న తర్వాతనో వచ్చేటటువంటిది కాదు. అన్కండిషనల్ కేవలం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది ఉండాలి అంతే, ఫెయిత్, దట్స్ ఆల్. మరి ఫిల్లింగ్ ఏంటి? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ బిలీవర్స్ లైఫ్, కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్. వన్ టైం కాదు ఇది. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ ఇన్ ఎ పర్టికులర్ కాస్, పాత నిబంధన గ్రంథంలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు, దేవుడు కార్యనిర్వహణ కొరకు వారిని ఆత్మతో నింపాడు అని మనకి చూస్తాం. జ్ఞానాత్మ పూర్ణులుగా చేశాను అని మనము జ్ఞానాత్మ పూర్ణులైనటువంటి యెహోషువ గురించి కానీ, లేకపోతే బెసలేలు గురించి కానీ మనము కొంతమంది పర్టికులర్ గా, కొన్ని సెలెక్టివ్ గా మన ఓల్డ్ టెస్టమెంట్ లో చూస్తాము. అంతేకాకుండా ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది అందరూ ఆ అనుభవంలో ఉన్నారు అని మనం చెప్పలేకపోవచ్చు. ఎందుకని? ఎందుకంటే వారు ఏ విధంగా తమను తాము దేవుని యొక్క ఆత్మ ఆధీనంలో అప్పగించుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంది. కానీ అది మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులు అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా దేవుని యొక్క ఆత్మపూర్ణులై ఉండేటువంటి స్థితిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆత్మను దుఃఖపరచొద్దు, అందుకనే ఆత్మను వ్యతిరేకంగా నువ్వు తిరగబడవద్దు. డోంట్ రెబల్ అగెన్స్ట్ ద హోలీ స్పిరిట్, డోంట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్, డోంట్ క్వంచ్ ద హోలీ స్పిరిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? దేవుని ఆత్మ నిన్ను ఒక విధంగా నడిపిస్తూ ఉంటే దానికి బద్ద విరుద్ధంగా వెళ్ళేటటువంటి పాసిబిలిటీ ఉంది రక్షించబడినటువంటి వారిలో కూడా. కాబట్టి బాప్తిస్మము అనేది, ఆత్మ బాప్తిస్మం అనేది పోగొట్టుకోవడం అనేది ఏమి లేదు. ఎందుకంటే అది ఒక పొజిషనల్ గా నీకు ఇవ్వబడింది కాబట్టి.
క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో నువ్వు సార్వత్రిక సంఘములో సభ్యుడిగా చేర్చబడటం అనేది, కుమారుడిగా అవటం అనేది, పుట్టటం అనేది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మన బ్రతుకు ఎలా ఉంటుంది అనేది మన యొక్క సబ్మిషన్, వాలంటరీ విల్ఫుల్ సబ్మిషన్ మీద ఆధారపడి ఉంది. అందుకనే ఆ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది పొజిషనల్ గా మనకి ఇచ్చే స్థానం అయితే, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ రిజల్ట్స్ ఇన్ పవర్, పవర్ టు లివ్ గాడ్ ప్లీజింగ్ లైఫ్, పవర్ టు లివ్ ఓవర్కమింగ్ లైఫ్, పవర్ టు ఓవర్కమ్ ద వరల్డ్, సిన్ఫుల్ నేచర్ అండ్ సేటన్, పవర్ టు ఓవర్కమ్ అవర్ ఓల్డ్ నేచర్. సో ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకి ఏ విధంగా సహాయం చేస్తా ఉందంటే, మన జయ జీవితమును జీవించడానికి ఇట్ గివ్స్ అస్ ద పవర్. సో కాబట్టి ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అక్కర్స్ త్రూ అవుట్ ద క్రిస్టియన్ లైఫ్. ఏదో వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, ఒక్కసారి ఈ స్థితిని నేను పొందుకున్నానని కాదు, మనం జీవిత కాలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇట్ ఈస్ కండిషనల్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ కండిషనల్, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఈల్డింగ్నెస్, ఎంతగా మనము ఆత్మకు లోబడుతున్నాం అనేది కండిషన్స్ ఫర్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండడానికి కొన్ని కండిషన్స్ అంటే మనం చూద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, వీ షల్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపరచబడతాడండి? మనం పాపం చేసినప్పుడు, ఆత్మకు విరోధముగా మనము మాట్లాడినప్పుడైనా, ఆత్మకు విరోధమైనటువంటి తిరుగుబాటు సంబంధమైన పనులు చేసినప్పుడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనలో పరిశుద్ధత అనేది మనము పోగొట్టుకున్నప్పుడు, పాపములో పడిపోయినప్పుడు, శోధనలో మనం ఈల్డ్ అయిపోయినప్పుడు ఆత్మ దుఃఖిస్తారు. సో కాబట్టి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రిజాయిస్ ఇన్ యూ సో దట్ యూ మే రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. దాన్ని కొంచెం రివర్స్ లో చెప్పాలంటే, రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ సో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మే రిజాయిస్ ఇన్ యూ. మనం ఆత్మ ద్వారా నడిపించబడడానికి, ఆత్మ ద్వారా నియంత్రించబడడానికి, పరిశుద్ధాత్మని యొక్క ప్రభుత్వము కింద జీవించడానికి సంతోషముగా, ఇష్టపూర్వకముగా, జాయ్ఫుల్ గా మనల్ని మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తాడు, మనల్ని బట్టి ఆనందిస్తాడు. డు నాట్ క్వంచ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మను ఆర్పకుడి. దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని రేపుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పురికొల్పుతూ ఉన్నప్పుడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆయనకి కోఆపరేట్ చేయకపోయినట్లయితే, ఆయన మాట్లాడతాడు 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 మాట్లాడతాడు, ఆ తర్వాత ఆయన మౌనం వహిస్తాడు. ఆయనను పురికొల్పుతాడు పురికొల్పుతాడు, ఎంకరేజ్ చేస్తాడు చేస్తాడు చేస్తాడు, ఆయన తర్వాత మౌనంగా అయిపోతాడు. ఆయనను గద్దిస్తాడు గద్దిస్తాడు గద్దిస్తాడు, మౌనం అయిపోతాడు. అంతేకాకుండా ఆయన నిన్ను బలపరచాలని, నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆయన నీలో మంటలాగా ఆయన మండుతూ ఉన్నప్పుడు, డు నాట్ క్వంచ్ ఇట్. మంటని ఎలా ఆర్పుతామండి? ఇసుక చల్లేస్తే ఆరిపోతుంది, నీళ్లు చల్లేస్తే ఆరిపోతుంది, లేకపోతే ఆ గ్యాసెస్ లిక్విడ్స్ ఏదో కొట్టేస్తే ఆరిపోతుంది, క్వెంచింగ్ ఆ యొక్క లిక్విడ్స్. మన జీవితంలో అనేక సార్లు మనము మనల్ని ఆయన ఆ యొక్క ఎప్పుడూ కూడా ఒక జీల్ తోటి, ప్యాషన్ తోటి, దేవుని కొరకు రోషము కలిగి జీవించే స్థితిలో ఆయన మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. కానీ కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలని, ఏదో సాదాసీద అయినటువంటి నులివెచ్చిన జీవితంలో బ్రతికి చచ్చి లేదు అన్నట్లుగా, నువ్వు బ్రతకనైనా బ్రతకలేదు, చావరైనా చావలేదు అన్నట్లుగా, వెచ్చగా లేవు చల్లగా లేవు నులివెచ్చగా ఉన్నావు అని చెప్పినట్లుగా, అలాంటి స్థితిలో ఉండడం అనేది ఎప్పుడు ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఫైర్ తోటి, ఒక ప్యాషన్ తోటి, ఒక విజన్ తోటి, ఒక అన్క్వంచబుల్ ఆ యొక్క డిజైర్ తో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దాన్ని కొనసాగించుకోవాలి. బట్ డు నాట్ క్వంచ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అంతేకాకుండా వీ షల్ వాక్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఆయనతో కలిసి మనము నడవాలి. అంటే ఒబీడియన్స్, వాకింగ్ టుగెదర్ అన్న మాట ఎప్పుడు కూడా మనము బైబిల్లో చూసినట్లయితే అన్కండిషనల్ ఒబీడియన్స్ అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఏకీభవించకపోతే వాళ్ళు కలిసి నడవలేరు. సో అన్లెస్ టూ అగ్రీ విత్ వన్ మ్యాటర్ దే కాంట్ వాక్ టుగెదర్.
ఏ విషయంలో సరే ఇద్దరు ఏకీభవిస్తేనే కలిసి నడుస్తారు. కాబట్టి నడక అనేది హృదయానికి సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది, మనస్సుకు సంబంధించింది, చిత్తానికి సంబంధించినది. కాబట్టి ఆ కలిసి నడవడం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతోటి నువ్వు ఎస్ 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 అని చెప్పటం, ఆయన నో అని చెప్పిన దానికి నో 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 అని చెప్పటం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ వాక్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా మన పాపాలు మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడు మాత్రమే ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమే మనం జీవిస్తాము. అందుకని మన పాపములు మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, మన పాపాలని ఆయన క్షమిస్తాడు. సో కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ లో ఎప్పుడు కూడా మనం పెండింగ్ లిస్ట్ పెట్టుకోకూడదు. ఏనాటికి ఈనాటికి చాలు అంటే అర్థం ఏంటంటే మనము పడుకోబోయే లోపు మన రికార్డు మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. ఏదో చిట్టా రాసుకొని మనము ఆ లెక్కలో పొద్దులు రాసుకునే వారిలాగా ఒక అకౌంటెంట్ రోల్ ప్లే చేయమని కాదు. యాజ్ వి నీల్ డౌన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రిమైండ్స్, ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. మన మనస్సాక్షి ఏ విషయంలో మనం ప్రిక్ చేస్తా ఉంది, ఏవి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది మన మనస్సాక్షి, ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషించలేకపోయారు, ఆయన మనం ఏ విషయంలో దుఃఖపరిచామో మనం వెంటనే వాటిని ఒప్పుకోవాలి. మనం పోస్ట్ పోన్ చేయకూడదు మన కన్ఫెషన్. ఎప్పుడు కూడా వి మస్ట్ కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ వి మస్ట్ ఫర్సేక్ ఇట్, ఇమ్మీడియట్ గా వాటిని మనం విడిచిపెట్టాలి. అంతేకాకుండా మనం సబ్మిట్ చేసుకోవాలి, అంతేకాకుండా పాపమును జయించాలి. మార్టిఫై ద సిన్ అండ్ ఇట్స్ డీడ్. పాపము వాటి యొక్క సంబంధమైనటువంటి క్రియలను ఆత్మచేత మనము చంపాలి, ఆత్మచేత మనము చంపాలి. అదే ఆయన యొక్క ఉద్దేశ్యము. చంపటం అంటే మేక్ ఇట్ ఇనాక్టివ్ అని అర్థం. పాప స్వభావం మనం చనిపోయే వరకు మనలో ఉంటుంది, కంప్లీట్ గా దాన్ని ఎరేడికేట్ చేయమని ఎప్పుడు దేవుడు చెప్పట్లేదు. అది గ్లోరిఫికేషన్ లోనే జరుగుతుంది, పాపం యొక్క ఉనికి నుండి రక్షణ అది. అయితే పాపమును దాని యొక్క ప్రభావాన్ని దాని యొక్క బలాన్ని మనం ఏం చేయాలంటే నిర్వీర్యము చేయాలి, నిరాయుధులుగా చేయాలి. ఏ విధమైనటువంటి పవర్ మన లైఫ్ మీద ప్రభావము చూపించినదిగా దాన్ని మనము చేయగలగాలి. అది ఎలా జరుగుతుంది? కేవలము పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడటం ద్వారా, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దీస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము ఆయనకు లోబడినట్లయితే పాపములను మనం చేయిస్తాము. అంతేకాకుండా దేవుని ఆత్మచేత ఎప్పుడు మనం నింపబడుతూ ఉంటామంటే మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకోవాలి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్ అంటాడు. దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి, నివాసం చేయాలి, వాక్యము నివాసం చేయాలి. ఒక గెస్ట్ లాగా, ఒక హోస్ట్ లాగా మన యొక్క హృదయంలో వాక్యము నివసించాలి, వాక్యము నివసించాలి, వాక్యమైనటువంటి ప్రభువు నివసించాలి. ప్రభు యొక్క స్వభావం మనలో కనపడుతూ ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించినటువంటి ఆత్మకార్యం. సో ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో కాబట్టి ఈ విధముగా మనలో మనము ఇష్టపూర్వకముగా వాలంటీర్గా ఆయనకి మనను మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనం నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు, బలపరుస్తాడు, ఆయన మనల్ని వాడుకుంటాడు, పాపాన్ని జయించినట్టుగా చేస్తాడు. ఆయన చేతిలో మనం బలమైన సాధనాలుగా ఉంటాం. థామస్ వాట్సన్ అనేటువంటి ప్యూరిటన్ అంటాడు, నిన్నటి పరిశుద్ధత అనేది ఈరోజు పరిశుద్ధతకి అది సరిపోదు అంటాడు. నిన్నటి పరిశుద్ధత నిన్నటికే, ఈరోజు పరిశుద్ధత ఈరోజుకి. నిన్నటి జయ జీవితంతో ఈరోజు నువ్వు జీవించలేవు అంటాడు. నిన్నటి విశ్వాసంతో ఈరోజు నువ్వు జీవించలేవు, నిన్నటి పరిశుద్ధతతో ఈరోజు నువ్వు జీవించలేవు. అంటే దాని అర్థమేంటంటే ఏ రోజుకు ఆ రోజు మనము ఆత్మపూర్ణులుగా జీవించటమే. అందుకనే డాక్టర్ పిసి వర్గీస్ గారు అంటారు, క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే లివింగ్ క్రిస్టియన్ లైఫ్ వన్ డే ఎట్ ఎ టైమ్, ఎవ్రీ డే డైలీ లివింగ్ అండ్ డైలీ డైయింగ్, డైయింగ్ టు ద సెల్ఫ్, లివింగ్ టు ద స్పిరిట్. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అండ్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ in believers life.